లోపలి చూసారా మా పిల్లలు అనమాట ఫ్రాక్స్, ఈ ఫ్రాక్స్ అన్నీ పట్టేసినవి, పొట్టు అయిపోయినవి ఫ్రాక్స్ అనమాట. వీటిని ఎలా ఆల్టర్ చేసుకోవాలో నేను చూపెడతాను. ఈ ఫ్రాక్ అయితే మా పెద్ద పాప బార్సాలకి తీసుకున్నాను అనమాట. 2-2 ఫ్రాక్స్ అంటారు కదా, ఈ ఫ్రాక్ వచ్చేసి 1200 అండి. చెప్పాను కదా పెద్ద పాప చాలా రోజులకి పుట్టింది, 4 ఇయర్స్ పుట్టింది అని చెప్పేసి, అందుకని చెప్పి పెద్ద పాపకి ఎలా తీసుకున్నాం 1200 ఫ్రాక్. ఇలా కొంచెం కాస్ట్లీ ఉన్న వాటిని పాడు చేయలేము కదా. ఇదేంటంటే మీరు ఎంత నడుముందో చూసుకోండి, మీ పిల్లలకి నడుము బట్టి చూసుకోండి సరిపోతుంది. పైన పట్టేసింది గౌన్ నడుము, అది కూడా సరిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ ఇటువైపు తీసి అటువైపు కట్ చేయాలండి. నడుము దగ్గర థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి ఇటువైపు తీసి అటువైపు కట్ చేయాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను, థ్రెడ్స్ ఇటువైపు తీసేసి అటువైపు ఫ్రంట్ వైపుకే థ్రెడ్స్ ఉండాలి, థ్రెడ్స్ వెనకాతలు పెట్టి కట్ చేయకూడదు. ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఈ పైన కూడా కట్ చేసేయండి. కట్ చేసేస్తే ఒకవేళ సరిపోతే పర్వాలేదు, కొంతమందికి ఇవి కూడా సరిపోవు కదా, అందువల్ల నుంచి పైన కూడా కట్ చేసి పొట్టి ఇవ్వదు, ప్లస్ ఏంటంటే పట్టేసినా కూడా సైడ్స్ పట్టేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఏంచి సైడ్లన్నీ కూడా ఇలా 2 ఫోల్డ్స్ చేసి కుట్టేసుకోండి. మొత్తం అంతా కూడా సైడ్లన్నీ కూడా ఇలా 2 ఫోల్డ్స్ చేసి కుట్టేసుకోండి. ఇక్కడ కూడా ఫోల్డ్స్ చేసి కుట్టేసుకుందాం మనం. కుడుతున్నాను చూడండి, ఇప్పుడు చూడండి ఇలా 2 ఫోల్డ్ వేసుకుని మామూలు సూత్తో, ఇప్పుడు మీకు పెద్ద సూత్తో కుట్టేసి చూపెడతాను అనమాట. నేను మిషన్ మీద కుడతాను, మిషన్ మీద లేని వాళ్ళు మామూలు చిన్న దారం సూదే చిన్న సూదితో కూడా ఇలా కుట్టేసుకోవచ్చు. ఈజీ కుట్టు ఉంటుంది కదా, బొంత కుట్టు అంటారు, అలా కుట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ఇలా కుట్టేసుకోవాలి. టోటల్ 4 సైడ్స్ కూడా ఇలాగా ఏంటంటే ఎడ్జెస్ అన్నవి మనకి గుచ్చుకోకుండా బయటకు కనిపించకుండా నీట్గా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. అలాగే టోటల్ 4 సైడ్స్ కూడా ఇలా కుట్టేసుకోవాలి, నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా 4 సైడ్స్ కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని అలాగే పైన భుజం ఉంది కదా, భుజం దగ్గర కూడా అలాగే కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత భుజానికి నేను థ్రెడ్స్ పెడుతున్నాను అనమాట, ఎందుకంటే భుజాల సంఖలు కూడా పట్టేసాయి మా పాపకి, సంఖ కూడా పట్టేసింది కాబట్టి అందుకని చెప్పి నేను సైడ్స్ కట్ చేసేసి పైన కూడా థ్రెడ్స్ పెడుతున్నాను. అందువల్ల ఏంటంటే గౌన్ కూడా కొంచెం పొడుగు వస్తుంది అనమాట, థ్రెడ్స్ పెట్టుకోవడం వల్ల పొట్టి కాకుండా కొంచెం పొడుగు వస్తుంది. ఓకేనా, టోటల్గా కుట్టేసాను చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో సైడ్స్, సైడ్స్ చాలా నీట్గా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పైన కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ సరిపోతుందంటే హుక్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు. నేను ఇచ్చి గోల్డ్ కలర్ థ్రెడ్ వేస్తున్నాను. ఒకవేళ అలా కాకపోయినా మీది ఏదైనా ఫ్రాకులకి ఇలా సైడ్ కడతాం కదా తాళ్ళు, అలాంటి తాళ్ళు ఏమైనా ఉంటే కూడా మీరు యూజ్ చేయని ఫ్రాకులకి పాడైపోయిన ఫ్రాకులకి థాట్స్ తాళ్ళు అవి కట్టుకోవచ్చు. సాటిన్ రిపర్స్ కూడా అలాగే కుట్టుకోవచ్చు. నేను ఒక నాట్ వేసేసి ఎంత సైజ్ కావాలో అంత థ్రెడ్ తీసుకుని ఒక నాట్ వేసేసి ఇలా పెట్టి కుట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి కుడుతున్నాను, ఎంత సైజ్ కావాలో అంత తీసేసుకొని ఒక నాట్ వేసేసి కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇది ఎడ్జెస్ మరి ఒకవైపు ఎడ్జెస్ బాగాలేవు కదా, అందుకని చెప్పి 2 ఫోల్డ్స్ వేసి కుట్టేసుకున్నాను. ఎందుకంటే అదంతా మళ్ళీ చిరాగ్గా దారాలు దారాలు వచ్చేస్తుంది కదా, అందుకని ఏదైనా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. కుట్టేసాను కదా, కుట్టేసిన తర్వాత సేమ్ 2 సైడ్స్ అలాగే కుట్టేసుకొని థ్రెడ్స్ పెట్టేసుకోవాలి. నేను ఇందులో మీకు 2 గౌన్లని 2 విధాలుగా ఎలా మార్చుకోవాలని చెప్పాను. ఇంకొక పద్ధతి కూడా ఉంది నాకు, ఏంటంటే పిల్లలు చాలా డిస్టర్బ్ చేశారండి పక్కన, అందువల్ల అవ్వలేదు. ఇంకా నాకు తెలిసిన పద్ధతులు కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో చూడండి ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాస్ట్లీ డ్రెస్సులు అంత తొందరగా పడేయలేము కదా. చూడండి ఇలా థ్రెడ్స్ పెట్టేసి టాకా వేసేస్తున్నాను. ఇదేంటంటే మిషన్ రాకపోయిన వాళ్ళకు కూడా నేను చెప్తానండి, మిషన్ రాకపోయినా కూడా ఇలా చక్కగా ఇంట్లోనే పిల్లల ఫ్రాక్స్ ఆల్టర్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా అంటే చాలా పట్టిస్తుంటాయి, అన్నీ పడేయలేము కదా, కొన్ని కాస్ట్లీ ఉంటాయి, ఎవరైనా ఇచ్చినవి ఉంటాయి, ప్రాణంగా అనిపిస్తాయి, అలాంటివి పడేయలేము కాబట్టి అలాంటివి మనం ఇలా ఆల్టర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి నేను ఏంటంటే ఒక కోట్ యూజ్ చేస్తున్నాను. ఆ కోటు మా పాపకి ఆల్రెడీ ఇంకో డ్రెస్ మీద ఉన్నదనమాట. ఒకవేళ మీకు అలాంటి కోటు స్టిచ్ చేయడం కూడా నేను చెప్పాను, ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. బేబీ జాకెట్ అని చెప్పి కోట్ స్టిచ్ చేయడం నేను ఒకసారి చెప్పాను, అలా చూడండి అర్థమవుతుంది మీకు. ఇంకేస్ అలా కోట్ కూడా కాదంటే ఇంకో ఏంటంటే నేను దీనికి ఒక కోట్ మ్యాచ్ చేశానని చెప్పాను కదా, కోట్ మ్యాచ్ చేశాను. ఒక
ఒకవేళ అంటే కోట్ ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీ ఓల్డ్ ఫ్రాక్స్తో కోట్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను మీకు. దాని ద్వారా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇది కాస్ట్లీగా ఉంది కాబట్టి చిన్న పీస్ కూడా వేస్ట్ చేయకుండా ఏంటంటే ఈ కోట్ కుట్టడం, ఈ ఫ్రాక్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్పాను అనమాట. మిడ్డీలో చేసుకోవచ్చు కానీ పైన పైన పార్ట్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి నేను ఫుల్ ఫ్రాక్ యూజ్ చేసేటట్టు చెప్తున్నాను నేను. చూడండి అయిపోయింది కదా, ఇలా కోట్ అనమాట ఇది. యాక్చువల్లీ ఇది పర్పుల్ కలర్ కోట్. చూడండి దీన్ని ఎలా వేసుకోవాలన్నమాట, చూసారు కదా ఇలా వేసుకోవాలి, చూసారు కదా ఇది ఇలా వేసుకోవచ్చు. ఇంకొక ఫ్రాక్ కూడా నేను ఎలా ఇంకొక ఫ్రాక్ని ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఇది చూసారు కదా, ఇది ఒక ఫ్రాక్, ఇది వెనకాతలు ఎలాస్టిక్ ఇస్తారు కదా అలాంటి ఫ్రాక్ అనమాట. కాకపోతే వెనకాతలు ఎలాస్టిక్ సాగిపోయి పాడైపోతూ ఉంటాయి కదా, ఇది ఒక అలాగే సాగిపోయింది, జారిపోతుంది పాపకి. అందుకని చెప్పి మీరు మీ పాపకి నడవడం ఎక్కడి వరకు సరి, ఎందుకంటే ఎలాస్టిక్ కాబట్టి సరిపోతుంది, సరిపోతుంది అక్కడి వరకు తీసుకోండి. కొంతమందికి నడుము ఎక్కదు కదా, అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. ఇలా కొంచెం పైకే తీసుకున్నాం మనం, నడుముకి మిడ్డీకి పైకే తీసుకున్నాం. ఇది కూడా అలాగే చేయండి మీరు. బ్యాక్ థ్రెడ్స్ ఫ్రంట్ వైపుకి పెట్టేసి వెనక్కి కట్ చేయండి కొంచెం. చూడండి ఎలా కట్ చేశాను, ఇలా కట్ చేశాను. అలాగే ఇటువైపు కూడా బ్యాక్ థ్రెడ్స్ ఫ్రంట్ వైపు పెట్టేసి వెనక్కి కట్ చేయండి. కట్ చేసేసిన తర్వాత అయిపోయింది, ఇంకేం లేదండి. ఇప్పుడు ఏం లేదు, చుట్టూరు పైన కుట్టేసుకోవాలి, అలాగే సైడ్స్ కూడా కుట్టేసుకోవాలి. అయిపోయింది, చాలా ఈజీగా. చూడండి కుట్టడం కూడా నేను మీకు చూపెడతాను. చూడండి సైడ్ ఇలా ఫోల్డ్ చేసి టూ ఫోల్డ్స్ చేసి సైడ్లో ఇలా చిన్న టాకాలు వేసేసుకోవడం, రెండు సైడ్లు వేసుకోవాలి. అలాగే పైన కూడా మనం కట్ చేసాం కాబట్టి ఎడ్జెస్ రా ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా మీ ఇంట్లో మీ పిల్లల డ్రెస్సులు మీరే చేసుకోవచ్చు. మీరు ఏమైనా బ్లాక్ కలర్ టాప్స్ కానీ, దీనికైతే బ్లాక్ రెడ్ కలర్ టీషర్ట్స్ కానీ ఏమైనా అలా మ్యాచ్ చేసుకుని వేసుకుంటే స్కర్ట్స్కి చాలా బాగుంటుంది. చూసారు కదా అసలు పనికిరాని కావును, స్కర్ట్ అయితే మాత్రం చాలా ముద్దుగా వచ్చింది. అలాగే ఏదైనా కూడా మన క్రియేటివిటీని బట్టి చక్కగా మార్చుకోవచ్చు. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి, లియా అని ఒకరు అడిగారు, ఆ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నా, 1200 ఫ్రాక్ ఉంది కదా అది వేస్ట్ అయిపోతుంది అనవసరం కానీ. చూడండి ఇలా తాడులు కట్టేసుకోవచ్చు అనమాట, హుక్స్ పెట్టుకొని తాడు కట్టేసుకోవచ్చు, అటు ఇటు హుక్ పెట్టుకొని. ఒక చూడండి పాపకి వేస్ కూడా చూపెట్టాను, చూడసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రాక్ అన్నది, చాలా నచ్చింది. పాప అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇన్కేస్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చండి, ప్లీజ్ నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోయి. చూసారా సూపర్ ఎంజాయ్ చేస్తుంది అనమాట, బాగా నచ్చింది ఫ్రాక్ అయితే మాత్రం. దీనికి పరుగులు పెడుతుంది పరుగులు, చూసారు కదా టోటల్గా ఫ్రాక్ అయితే. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.